बहुजन समाज पार्टी के रियासती सदर डॉक्टर आर एस प्रवीण कुमार ने हुकूमत से वाल्मीकि बोया को एसटी फहरिस्त में शामिल करने का मुतालबा किया। वाल्मीकि बोया नगर करनूल जिले के कोल्हापुर कस्बे में पार्टी की तरफ से मुनाकिदा आत्मा गौरव सभा में मेहमान खसूसी शिरकत की। बोया जो 1956 से पहले एसटी लिस्ट में थे, उन पर उस वक्त के चीफ मिनिस्टर नीलम संजीवा रेड्डी ने तनकीद की थी, जिन्हें सियासी साजिशों की वजह से बीसी की फहरिस्त में शामिल किया गया था। उन्होंने कहा कि जंगलात पर इंसार करने वाले और जिंदा रहने वाले कबाइल को एसटी फहरिस्त में शामिल करना नाइंसाफी है। रायलसीमा और महबूबनगर इलाके में 45 लाख की आबादी वाले वाल्मीकि कई सालों से तालीम, रोजगार और सियासी मौकों से महरूम है। तेलंगाना अवतरण को मूल कारकुडैना गौरवनीयुलु आचार्य जयशंकर गारी जन्मदिन मन कोल्हापूर गड्ड मीद तेलंगाणलो 8 लक्षल मंदी उन्न वाल्मीकि सोदरुल भवितव्यं गुरिंचि ई रोजु मन इक्कड मेदो मनन चेयडानिकि इक्कड कोरुतुन्ना। 4 కోట్ల మంది తెలంగాణ వాసుల్లో కేవలం 1 లక్ష కన్నా తక్కువగా ఉన్న వెలమ సామాజిక వర్గం చేతుల్లో ముఖ్యమంత్రి పీఠం ఉన్నది। బహుజన సమాజ్ పార్టీ ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి, గణాంకాలు మాట్లాడుకోవాలి। 1947 నుండి 2023 వరకు తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన ఏ కులం కూడా 5% కన్నా ఎక్కువగా లేదు, అంటే 100కు 5 మంది మాత్రమే ఉన్నారు। కానీ వాళ్ళ చేతిలోనే రాజ్యాధికారం ఉన్నది। ఇవాళ తెలంగాణ ప్రదేశంలో కానీ పంజాబ్ లో కానీ వాల్మీకి సోదరులను ఢిల్లీలో కానీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలకు చట్టసభలకు పంపించి మంత్రులుగా చేసిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఈరోజు తెలంగాణలో కూడా రాబోయే ఎలక్షన్లలో వాల్మీకి సోదరులను చట్టసభలో కూర్చోబెట్టబోతున్నది బహుజన సమాజ్ పార్టీ। ఈరోజు బీఆర్ఎస్ లో ఉన్న బహుజన బిడ్డలకు బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని మత మైనారిటీ సోదరులు గాని అగ్రవర్ణాల్లో ఉండే పేదలు గాని మీరు కేవలం అమాయకంగా అక్కడ బందీలు అయ్యారు। ఈ ముఖ్యమంత్రి గాని మీకు కాంగ్రెస్ లో ఉండే రేవంత్ రెడ్డి గాని లేకపోతే బీజేపీలో ఉండే కిషన్ రెడ్డి గాని వీళ్ళందరూ కేవలం మనకు ఆశలు చూపిస్తారు, ఆగండి ఇస్తాం, ఇక వస్తుంది లిస్ట్, అక వస్తుంది లిస్ట్, నీకు ఆ చైర్మన్ పదవి ఇస్తా, నీకు ఈ చైర్మన్ పదవి ఇస్తా, మేమంటున్నాం కేసీఆర్ గారు మీకే మా చైర్మన్ పదవి ఇస్తాం, మాకు మా ఎమ్మెల్యే పదవి ఇవ్వండి, అవునా కదా, మాకు మా మంత్రి పదవి ఇవ్వండి, మీరు చైర్మన్ పదవి తీసుకోండి, మీరు ఆ డైరెక్టర్ పదవి తీసుకోండి, మాకు మా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి, మాకు మా మంత్రుల కోటా మాకు ఇవ్వండి, మీరు 1 లక్ష మంది కన్నా తక్కువ ఉన్న మీ కుటుంబాల నుంచి 4 మంత్రులైనప్పుడు 150,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఏదైతే కాళేశ్వరం కాంట్రాక్ట్ ఉన్నదో, మిషన్ భగీరథ కాంట్రాక్ట్లు ఉన్నాయో, ఆ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ లో 1 లక్ష మంది కన్నా తక్కువ ఉన్న కుటుంబాల నుంచి సంపద మొత్తం వాళ్ళ చేతిలోనే ఉన్నది। ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు ప్రదేశంలో కానీ పంజాబ్ లో కానీ వాల్మీకి సోదరులను ఢిల్లీలో కానీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలకు చట్టసభలకు పంపించి మంత్రులుగా చేసిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఈరోజు తెలంగాణలో కూడా రాబోయే ఎలక్షన్లలో వాల్మీకి సోదరులను చట్టసభలో కూర్చోబెట్టబోతున్నది బహుజన సమాజ్ పార్టీ। ఈరోజు బీఆర్ఎస్ లో ఉన్న బహుజన బిడ్డలకు బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని మత మైనారిటీ సోదరులు గాని అగ్రవర్ణాల్లో ఉండే పేదలు గాని మీరు కేవలం అమాయకంగా అక్కడ బందీలు అయ్యారు। ఈ ముఖ్యమంత్రి గాని మీకు కాంగ్రెస్ లో ఉండే రేవంత్ రెడ్డి గాని లేకపోతే బీజేపీలో ఉండే కిషన్ రెడ్డి గాని వీళ్ళందరూ కేవలం మనకు ఆశలు చూపిస్తారు, ఆగండి ఇస్తాం, ఇక వస్తుంది లిస్ట్, అక వస్తుంది లిస్ట్, నీకు ఆ చైర్మన్ పదవి ఇస్తా, నీకు ఈ చైర్మన్ పదవి ఇస్తా, మేమంటున్నాం కేసీఆర్ గారు మీకే మా చైర్మన్ పదవి ఇస్తాం, మాకు మా ఎమ్మెల్యే పదవి ఇవ్వండి, అవునా కదా, మాకు మా మంత్రి పదవి ఇవ్వండి, మీరు చైర్మన్ పదవి తీసుకోండి, మీరు ఆ డైరెక్టర్ పదవి తీసుకోండి, మాకు మా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి, మాకు మా మంత్రుల కోటా మాకు ఇవ్వండి, మీరు 1 లక్ష మంది కన్నా తక్కువ ఉన్న మీ కుటుంబాల నుంచి 4 మంత్రులైనప్పుడు 1 లక్ష
ఎప్పుడన్నా ఆలోచించినవా? ఎప్పుడన్నా మన వెంకటేష్ నాయుడు గారు చాలా చక్కగా చెప్పిన